Hi friends, welcome to my channel Mona's Home. Ivalla nenu chupichabothunnanu three different places in California. First vachesi Sundial Bridge andi. But before entering into the video, don't forget to like, share, comment and subscribe. So idi memo Sundial Bridge ki velthunna dari. So idi ekkadundante nenu last video lo Burney Falls chupichanu kada. So Burney Falls nunchi Bay Area ki return vache darilo undandi. And ee view chudandi ento baagundo, aa chettlu, aa roadway and paatalu. యా ఇదే అండి సండైల్ బ్రిడ్జ్. ఇదెంతో బ్యూటిఫుల్గా ఉంది కదా, దీన్ని గ్లాస్తో బిల్డ్ చేశారండి. సో ఇదే ఇక్కడ ఇక్కడ అలా చూస్తూ చూస్తూ వాక్ చేయడం స్టార్ట్ చేశాము. అండ్ ఇక్కడ ఫుడ్ కోసం కూడా ఒక చిన్న స్టోర్ అలా ఉందండి. అండ్ ఇది ఈజీగా యాక్సెసిబుల్ కూడా, ఇది కార్ దిగగానే జస్ట్ 2 మినిట్స్ వాక్లో ఉంది అంతే. అండ్ అక్కడ మీకు దూరంలో ఒక రివర్ కనిపిస్తుంది కదా, అది సాక్రమెంటో రివర్ అండి. అండ్ రివర్కి కూడా చాలా ఈజీ యాక్సెస్ ఉంది, జస్ట్ ఒక 5 మినిట్స్ అలా వాక్ చేస్తే కిందకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి. అండ్ ఎంతమందికి బోటింగ్ ఇష్టం అండ్ ఎంతమంది ఎన్నిసార్లు చేశారు నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. నేనైతే బోటింగ్ రాఫ్టింగ్ ఒక 2-3 టైమ్స్ చేస్తుంటాను. సో ఈసారికి నేను జస్ట్ చూసి ఎంజాయ్ చేస్తున్నాను అంతే. అండ్ ఆ ఫీల్ ఎంతో బాగుంటుంది కదా, ఇంత పెద్ద ఓషన్ మధ్యలో బోట్లో అలా అలా ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటే. అండ్ ఆ ముగ్గురు చూడండి, మంచి పక్క పక్కనే వెళ్తున్నారు, మేబీ ముచ్చట్లు చెప్పుకుంటూ వెళ్తున్నారేమో, ఎంత హాయిగా ఉంటుంది కదా. అండ్ ఇది వచ్చేసి బ్రిడ్జ్ ఓవర్ వ్యూ, చాలా బాగుంది కదా. అండ్ వాటర్ వచ్చేసి ఐస్ కోల్డ్ ఉండే అండి, ఎంత ఫ్రీజింగ్ ఉండే, నేనైతే 1 మినిట్ కూడా ఉండలేకపోయాను వాటర్ లో. బట్ కిడ్స్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఈ డక్స్ చూడండి ఎంత బాగున్నాయి, ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా డక్స్ లాగా లేకపోతే బర్డ్స్ లాగా ఊడితే ఎంత బాగుంటుందో, ఏ టెన్షన్ ఉండదు అది ఇది అని. బట్ ఎవర్ టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయండి, బట్ స్టిల్ అవి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాయో. అండ్ ఇక్కడ స్పీడ్ బోటింగ్ కూడా ఉంది చూడండి. నెక్స్ట్ మేము వెళ్తున్నాము పాయింట్ రియస్ లైట్ హౌస్ కండి. ఇది 1.5 ఫ్రమ్ ఎస్ఎఫ్ఓ ఉంది, 1.5 అవర్. సో ఇక్కడ వెళ్తున్నప్పుడు మధ్యలో సన్ఫ్లవర్ ఫార్మ్స్ కనిపించాయి, ఎంతో పెద్దగా ఎంతో బాగున్నాయో. అండ్ ఈ సన్ఫ్లవర్స్ అన్ని సన్కే ఫేస్ చేసి ఉన్నాయి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండే. దిగి షూట్ చేద్దాం అనుకున్నా బట్ చాలా చాలా లేజీగా అనిపించింది, సో నేను జస్ట్ అలా షూట్ చేసేసాను అంతే. అండ్ ఇదేనండి నెక్స్ట్ మన పాయింట్ రియస్ లైట్ హౌస్ వ్యూ. యాక్చువల్లీ మేము అక్కడికి వెళ్ళినప్పుడు లైట్ హౌస్ అనేది క్లోజ్ చేసేసారు, సమ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో మేము జస్ట్ ఇక్కడ వ్యూ చూసేసి వచ్చాము. ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. బట్ ఇది హై ఆల్టిట్యూడ్లో ఉండడం వల్ల గాలి అనేది చాలా ఎక్కువ వస్తుండే. విండో ఒకసారి చూడండి ఎంత వస్తుందో. అండ్ మొబైల్ కూడా పట్టుకోలేకపోయాను, పడిపోతుందేమో అనుకున్నా, అంత విండ్ వస్తుంది. అండ్ ఇది కొంచెం వే నారోగా ఉండడం వల్ల ఇంకెక్కువ ఫోర్స్తో వస్తున్నట్టు అనిపించింది. సో యా ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే చాలా విండ్ వచ్చింది, బట్ బాగుండే ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంతే. సో చూడండి ఇది ఎంత నారోగా ఉందో. అండ్ ఇక్కడ టాప్కి వచ్చిన తర్వాత షోర్లైన్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. బట్ చూడండి ఒకసారి లోకంలో వాటర్, స్కై తప్ప ఇంకా ఏం లేదన్న ఫీలింగ్, అంత అంత బాగుంది, అంత పెద్దగా ఉంది ఓషన్ అసలు. బట్ ఇది అంత సెక్యూర్డ్గా నాకు అనిపించలేదు, సో పిల్లలతో వెళ్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి.
అండ్ ఇక్కడ డీర్ ఫార్మ్స్, జెర్సీ కౌ ఫార్మ్స్ అన్ని చాలా ఉండే. బట్ డీర్ ఫార్మ్స్ అనేవి ఉంటాయని నాకు తెలియదు, అసలు డీర్స్ ని పెంచుతారని నాకు తెలియదు. మీకేమైనా తెలిస్తే నాకు చెప్పండి, నేనైతే ఫస్ట్ టైం వినడం చూడడం. సో మేము అక్కడ కార్ ఆపినప్పుడు అవి అలానే ఉన్నాయి, బట్ దిగి మేము రికార్డ్ చేస్తుంటే అవి మూవ్ అవ్వడం స్టార్ట్ చేశాయి. బట్ ఇన్ని డీర్స్ ఒకటే ప్లేస్ లో చూస్తుంటే మంచిగా ఉండే. నెక్స్ట్ మేము వచ్చేసాం డ్రేక్ బీచ్ కి. ఇది చూడండి, కార్ దిగగానే కనిపిస్తున్న వ్యూ ఇది. సో ఇది కార్ దిగిన తర్వాత మేము నడుస్తూ వెళ్ళిన వే. బీచెస్ అంటేనే ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ కదా, ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ వస్తుంది కదా. ఆ అలలు, ఆ రివర్, ఆ మట్టి, ఆ స్టోన్స్, షెల్స్ అన్నీ చాలా ప్లెజెంట్ గా అనిపిస్తాయి. అండ్ మేము యాక్చువల్లీ మంచి వెదర్ ఉన్నప్పుడు వెళ్ళామండి, సో మంచి ఎంజాయ్ చేశాము. యా ఇక్కడ వచ్చేసి బీచ్, ఈ అలలు అయితే ఎంతసేపు చూస్తున్నా చూస్తూనే ఉండాలనిపిస్తూనే ఉంది. సో అలా చూస్తూ చూస్తూ ఉన్నాం. అండ్ ఇక్కడ బీచ్ లో నడుస్తున్నప్పుడు ఇలా అడుగులు పడుతుంటే చాలా మంచి అనిపిస్తుంది కదా చూడ్డానికి. అండ్ ఇక్కడ శాండ్, అక్కడ వస్తున్న గాలికి ఆ పైన లేయర్ అంతా ఎంత స్పీడ్ గా మూవ్ అవుతుంది ఆ శాండ్ ఒకసారి చూడండి. మేబీ ఇది ఫోన్ లో అంత సరిగా క్యాప్చర్ అవ్వలేదు, బట్ చూస్తే మాత్రం అది చాలా ఫోర్స్ఫుల్ గా వెళ్తూ ఉంది. అండ్ ఇక్కడ ఎవరో పిల్లలు క్యాజువల్ లాగా బిల్ చేసి పెట్టారు, ఎంత బాగా బిల్ చేశారు కదా. ఇక్కడ చూడండి ఏదో ఫేస్ వేశారు, బట్ యాక్చువల్లీ సముద్రాన్ని చూస్తే మనిషికి ఏదో సంబంధం ఉందనిపిస్తుంది కదా. అదే సెకండ్ లో అది కామ్ అయిపోతుంది, అదే సెకండ్ లో అది ఫుల్ సౌండ్ చేస్తుంది అండ్ ఒక స్పీడ్ లో వస్తుంది, ఒక్కోసారి స్లో అయిపోతుంది. అప్స్ అండ్ డౌన్స్ ఎవ్రీథింగ్ మనిషికి రిలేట్ అయినట్టే అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ ఈ ప్లేసెస్ అన్ని తిరిగేసి ఎంజాయ్ చేసి టైర్డ్ అయిపోయాక మేము వెళ్ళిపోతున్నాం ఇంటికి. సో ఈ వే చాలా మంచి అనిపించింది, చాలా బాగుండే. బట్ ఎంతమందికి భయం నాకు చెప్పండి. నాకైతే ఇద్దరు వెళ్తున్నారనుకోండి చాలా చాలా భయం వేస్తుంది ఒక్కొక్కసారి. ఇది యాక్చువల్లీ అంత చీకటి ఏం అవ్వలేదు, బట్ చెట్లు అంత పెద్ద పెద్ద చెట్లు ఉండడం వల్ల సో చాలా చాలా డార్క్ అయిపోయింది. సో అండ్ మేము ఫ్రెండ్స్ ఉన్నాం కాబట్టి నాకేం పెద్దగా భయమే లేదు. ఇలా మధ్య మధ్యలో కారం చూస్తుంటే అమ్మయ్య కార్ వచ్చింది అనిపిస్తుంది, అండ్ వెనకాల ఒక కారు ఉంటే సెక్యూర్డ్ గా అనిపిస్తుంది కదా. మీలో ఎంతమందికి అనిపిస్తుంది నాకు చెప్పండి. Hope you like the video. Inka interesting videos kosam don't forget to subscribe and don't forget to tap the notification bell. Next video lo kaluddam, antavarku bye bye.